ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖకు 28వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు విచ్చేయనున్నారు. ఆయన ఇంచుమించుగా 1300 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. విశాఖ అభివృద్ధి అన్నటువంటిది నేను గతంలో ఏ రకంగా ఏదైతే చెప్పానో దానికి నాంది పలకనున్నారు. భవిష్యత్తులో ఇదే రకంగా అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా ఇక్కడ ప్రారంభోత్సవం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేయడం జరుగుతుంది. అదే రోజు జరుగుతున్న విశాఖ ఉత్సవ కార్యక్రమానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారు. లేజర్ షోను అన్నిటినీ కూడా ఆయన తిలకిస్తారు. కార్యక్రమాలన్నీ నాట్య కల్చరల్ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన తిలకించిన తర్వాత తిరిగి అమరావతికి వెళ్ళడం జరుగుతుంది. విశాఖపట్నానికి మెట్రో రైలు కానీ ఎయిర్పోర్ట్ కానీ కొత్త ఎయిర్పోర్ట్ కానీ విశాఖ అభివృద్ధికి రోడ్స్ని విశాలం చేయడం ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలన్నటువంటి దృఢ నిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి ఉన్నారు. విశాఖపట్నానికి ఒక సహజ సిద్ధమైనటువంటి పొటెన్షియాలిటీ ఉంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ కానీ సీపోర్ట్ కానీ మంచి ప్రజలంతా కూడా మంచి ప్రజలు, మంచి మనసున్నటువంటి ప్రజలు, శాంతి కాముకులైనటువంటి ఉన్నటువంటి ఈ ప్రాంతం తప్పకుండా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఎంచుకోవడం అన్నటువంటిది నిజంగా ఆంధ్ర రాష్ట్రానికే గర్వకారణం అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక కుటిలమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒక మాట చెప్పేటటువంటి హిపోక్రాట్. అటువంటి వ్యక్తి ఈరోజు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించేటటువంటి విషయంలో కొన్ని శక్తులతో చేయి కలిపి ఉత్తరాంధ్రకి గోదావరి జిల్లాలకి ద్రోహం చేయాలి అన్నటువంటి సంకల్పంతో చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. కొంతమంది వ్యక్తుల చేత కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయించి చంద్రబాబు నాయుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని విశాఖకు తీసుకురాకుండా మొత్తం ఉన్నటువంటి గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలకి జిల్లా ప్రజలందరికీ కూడా తీరని ద్రోహం చేయాలన్నటువంటి సంకల్పం కనిపిస్తూ ఉంది. తగిన విధంగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని కుట్రలు పన్నినా కూడా ఈ యొక్క ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల ప్రజలకు అన్యాయం చేసేది ప్రభుత్వం సహించదు. జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అటు రాయలసీమకి, ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలకి, గోదావరి ఉత్తరాంధ్రులకి అన్నిటికీ కూడా సమన్యాయం చేసేటటువంటి చేయాలన్నటువంటి ఉద్దేశం ఉన్నటువంటి మంచి ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి అందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది.